మైసన్నగూడెం జంట హత్య ఘటన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చింతల్పూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో ఇటీవలే ఒక కుటుంబంపై మద్యం మత్తులో ఒక వ్యక్తి దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో భార్య భర్తలైన తోణం శివ చిన్నీలు మృతి చెందగా వారి కుమారుడు మంగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలియడంతో విద్యుత్ షాక్ తగిలి మంచాన పడ్డ శివ తమ్ముడు గంగాధర్ కూడా హార్ట్ స్ట్రోక్ తో తుది శ్వాస విడిచారు. దాడికి పాల్పడిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఎలీజా పరామర్శించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు ఇంటి స్థలం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా మంగరాజును నిత్యం పర్యవేక్షించాలని వైద్యులకు సూచించడంతో పాటుగా అతని వైద్య ఖర్చులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మైసన్నగూడెం జంట హత్యల ఘటన బాధాకరం అన్నారు. ఈ ఘటనలో బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంబాబు, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇటీవల కాలంలో జరిగినటువంటి జంట హత్యల బాధితుల్ని పరామర్శించడానికి మైసన్నగూడెం రావడం జరిగింది. మరి ఇక్కడ భార్య భర్త వాళ్ళిద్దరు కూడా హత్య గావించబడ్డారు. వారి బాబుని చిన్న బాబుని కూడా తీవ్రమైనటువంటి గాయాలకి లోన్ కావటం లోన్ చేశారు. బాబు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. అలాగే ఈ షాక్కి గురయ్యి ఎవరైతే చనిపోయారో గాయాలతోటి అతని తమ్ముడు కూడా చనిపోవడం జరిగింది. చాలా విషాదం చోటు చేసుకుంది ఈ కుటుంబంలో. వారిని పరామర్శించడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. హత్య జరిగిన వెంటనే నిందితుడిని గుర్తించి నిందితుడిని పట్టుకోవటం అనేది సంతోషించదగినటువంటి విషయం. అయితే ఇలాంటివి జరగకుండా మరి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే గాయపడినటువంటి బాబుకి మరి మేము సహాయం అందజేస్తాము. అతనికి మరి 2 నెలల తర్వాత ఆపరేషన్ చేయాలనేది చెప్తా ఉన్నారు. అది ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుంచి బాబుకి హెల్ప్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ బాధిత కుటుంబాలకి మరి ఇళ్ల స్థలాలు కూడా ఇప్పుడే మంజూరు చేసుకుంటాం. జరిగిన సంఘటన చాలా విచారణ తెలియజేస్తూ మళ్ళీ తదుపరి జరగకుండా చర్యలు తీసుకొని పోలీసు వారిని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం తరపు నుంచి మేము సాయం చేస్తామని చెప్పి ఎలీజా గారు ఇక్కడ అనౌన్స్ చేశారు. తక్షణమే ఆ అమ్మాయి పేరు ఏంటమ్మా భావని పేరు మీద రెవెన్యూ శాఖ వారిని సైట్ ఇమ్మని చెప్పి ఆదేశించడం జరిగింది తక్షణ సాయం కింద. నెక్స్ట్ ఏంటంటే తలసేమియా ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఎలీజా గారు తలసేమియా పేషెంట్ కూడా శాంక్షన్ పెన్షన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పేషెంట్కి కావలసిన మెడికల్ ఎయిడ్ అంతా కూడా 2 మంత్స్లో సీఎం నిధి నుంచి కూడా చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు ఇక్కడ తక్షణమే హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ కుటుంబాన్ని 100% అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు ఈరోజు ఈ గుమ్మంలోకి రావడం జరిగింది. గత 4 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళాం ఈ సమస్య అంతా. మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా పోలీసు వారిని ఆదేశించడం జరిగింది. ఎందువల్లంటే ఇటువంటి ఈ ప్రాంతంలో మనం మొట్టమొదటిసారి జరిగింది ఇది, అటువంటి జరగనివ్వకుండా చూడండి అని చెప్పి అయిన సంఘటన మీద విచారం వ్యక్తం చేస్తూ తక్షణమే సాయాన్ని అనౌన్స్ చేయడం ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం అని చెప్పి తెలియజేస్తాం.